हेलो फ्रेंड्स, नेनु शशिरेख। वेलकम टू अवर चैनल हेवन गार्डन। सो चूस्तुन्नारु कदंडी गंगा वाइल कूर। सो ई पूट की मन की वंट की अवसर अंदुकनी दीनी हार्वेस्ट चेद्दाम। अंदुलो पेद्द पेद्दगा उन्न वाटिनी हार्वेस्ट चेस्ते मिगिलिनदि मल्ली पेरुगुतुंदि मन की। सो ओन्ली ओक पूट कोसमे अंडि नाकु, एंदुकंटे सम्मर कदा, ओकेसारि मार्निंग की नाइट की चेसि पेड़ते कूरगायलु पाड़ैपोतायि। फ्रिज लो असलु पेट्टनु नेनु वंटलु। सो ये पूट का पूट फ्रेश गा चेसुकुंटेने सम्मर लो बागुंटदि। सो अंदुकनि मार्केट की वेल्ललेदु, कूरगायलु एमी लेवन्नमाट फ्रिज लो। सो इलांटप्पुडु मन टेरेस पैकि वस्ते मनकु कावाल्सिन आकुकूरलु रेडीगा उंटायि। వీటితో ఏం చక్క మనం ఒక రోజు వంట చేసుకోవచ్చు। సో ఈ రోజు మామిడికాయ గంగవైల్ కూరతో పప్పు చేయాలండి। సో అందుకనే ఈ గంగవైల్ కూర హార్వెస్ట్। ఈ చిన్న చిన్నవన్నీ మళ్ళీ పెరుగుతాయండి, మనకి చాలా ఈజీగా పెరుగుతది సమ్మర్ లో గంగవైల్ కూర। చిన్న చిన్న కుండీల్లో గాని, ఈ ఐస్ క్రీమ్ డబ్బాలు వీటిలో కూడా మనం కొంచెం సాయిల్ వేసి గింజలు వేసి పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తదండి గంగవైల్ కూర। బాల్కనీస్ లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు। సో ఇంత ఈ పుట్టకి సరిపోతుంది। ఇప్పుడు కూడా తోటకూర పెరుగుతుంది, ఇందులో మాత్రం ఎందుకో సరిగా రాలేదండి। నేను సీడ్స్ వేసిన రోజే బాగా వర్షం వచ్చింది, చాలా వరకు పోయినాయి ఆకుకూరలు। పాలకూర కూడా చూడండి మొత్తం పోయినాయి, అక్కడొకటి అక్కడొకటి మాత్రం వచ్చింది। సీడ్స్ వేసిన రోజే బాగా వర్షమండి, మొత్తం సీడ్స్ అన్ని చెల్లాచెదరైపోయి ఉంటాయి, అందుకే ఏవో కొన్ని మాత్రం జర్మినేట్ అయ్యాయి। కానీ పర్వాలేదు, మనకు ఒక వన్ టైం హార్వెస్ట్ కి వస్తాయి। తర్వాత ఇది పాలకూర అండి। సో ఇందులో చూడండి అన్ని సీడ్స్ రెడీ అయిపోయాయి। సో ఇంకా ఆకులు పెరగట్లేదు, సీడ్స్ వస్తున్నాయి కాబట్టి। सो पालकूर तीसे टाइम दगर वे मन की तीस सीड्स कलेक्ट तीदा अलागे उचा अच्छे निंत वाटर चेयलेदी मोकल की अंदे इला डे आकूर अंत समर रोज वाटर चेयक मोकल अभी फसक आई मन इयरंत कापड़को मतलब हो సమ్మర్ లో జస్ట్ 1 2 డేస్ లోనే పోతుంది। స్పెషల్లీ ఆకుకూరలు ఒక 1 మంత్ 1 అండ్ హాఫ్ మంత్ బాగా కేర్ తీసుకొని వాటిని పెంచి ఒక్క రోజు నెగ్లెక్ట్ చేసి వాటర్ పోయలేదు అనుకోండి మొత్తం పోతుంది। సో అందుకని సమ్మర్ లో మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఇంకెవర్కన్నా అరేంజ్ చేసైనా వెళ్ళాలి। మనం అర్జెంట్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే ఇంట్లో వాళ్ళకి ఫుడ్ ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేసి వెళ్తాం కదా, అలాగే మొక్కలకి కూడా అరేంజ్మెంట్ చేయాలి, ఏదో ఒకటి చేసి వెళ్తేనే ఉంటాయి మొక్కలు, లేదంటే అంతే సంగతులు। సో గింజలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లేదండి పాలకూర, ఉన్న దగ్గరికి హార్వెస్ట్ చేసుకుందాం। ఈ పాలకూర కొంచెం వచ్చినా మనకి పచ్చడి చేసుకోవచ్చు, పరు పనికి వస్తుంది పచ్చడికి। సో గంగవైల్ కూర పప్పు పాలకూరతో పచ్చడి ఈరోజు। ఇంకో కంటైనర్లో ఉంది, అక్కడ కూడా కొంచెం హార్వెస్ట్ చేద్దాం। సో ఇందులో కూడా సీడ్స్ అన్ని రెడీ అయిపోయాయండి, ఇది కూడా తీసేసే టైం వచ్చేసింది। ఇంకా సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాక తీద్దామని ఉంచాను। ఇందులో కూడా పాలకూర ఆకులు ఎక్కువ పెరగట్లేదు, పండుబారిపోయినట్టుగా అవుతున్నాయి। ఏదో జస్ట్ మనకి కొంచెం వచ్చిన చాలు। ఎండ చాలా ఉందండి, జస్ట్ మార్నింగ్ 9:00 ఏది నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేది, కానీ చాలా ఎండ ఉంది, చెమటలు ఇలా కారిపోతున్నాయి నాకైతే। ఏమి గార్డెన్ పనులు చేయడానికి అవ్వట్లేదండి ఎండకి। సో పప్పుకి పచ్చడికి హార్వెస్ట్ చేసుకున్నాం కదా,
ఇప్పుడు మనకు ఫ్రై కూడా కావాలి కదండి, సో దానికోసం తోటకూర. అలాగే ఇక్కడ కూడా ఉందండి. ఇందులో చిక్కుకూర విత్తనాలు పెడితే ఒక్క మొక్క వచ్చింది చూడండి, అది కూడా పెరగట్లేదు సరిగ్గా. సో ఇంక ఇప్పుడు చిక్కుకూర పెట్టుకున్న వేస్ట్ అండి, రాదు ఎండకి, ముందే పెట్టాల్సింది, నేను లేట్ చేశాను. ఇంతే అండి, తోటకూర ఎక్కువ లేదు, ఇప్పుడే పెరుగుతుంది. సో ఇదండి ఇవాళ్ళ స్మాలెస్ట్ హార్వెస్ట్, ఒక్క పూటకి మనకి సరిపోయే ఆకుకూరలు. సో ఇదండి ఇవాళ్ళ స్మాల్ హార్వెస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.